ఉదయాన్నే మున్సిపల్ హైస్కూల్లో సివిఆర్ మున్సిపల్ హైస్కూల్లో నూతన భవనాల్ని 1.5 లక్షల రూపాయలతో నూతన భవనాల్ని అలాగే లెనిన్ పార్క్ సెంటర్లో ఎప్పటి నుంచి ఆక్యుపేషన్ అయిపోయి అక్కడ చిన్న పార్క్ లాగా ఉండేది పూర్వం ఎప్పుడో కట్టింది అది అవన్నిటిని కూడా అది శుభ్రంగా కాదు దాన్ని అందరిని చేయించి అది మోడిఫికేషన్ చేసి మళ్ళీ కొత్తగా పార్క్ను వచ్చి క్రియేట్ చేయాలి పిల్లలు ఆడుకోవడానికి లేదా మార్కెట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆహ్లాదకరంగా కొంతసేపు అక్కడ శాత తీర్చుకొని కూర్చొని ఏర్పాట్లు చేయడం అన్నీ చేయాలనే ఉద్దేశంతో 1.75 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని అలాగే ఈ సింగనగర్ దగ్గర ఉన్న ఇక్కడ అంతా మనం పూర్వం చూసాం ఇక్కడ ఉన్న మొదటిసారి వచ్చినప్పుడు చూసాం ఇదంతా కూడా ఎక్కువ గార్బేజ్తో నుంచి కుప్పతెప్పలుగా ఉంటూ ఇక్కడ అంతా ఉంటూ చాలా దుర్వాసంతో ఇదంతా ఉండే పరిస్థితి అందు సుమారు 10 ఎకరాల స్థలం ఇదంతా కూడా కలిసి మరి ఈ స్థలాన్ని మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినప్పుడు విజయవాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్న ఇవన్నీ కూడా పర్సనల్గా మీరు రెస్పై చేయండి ఆ స్థానిక శాసనసభ్యులతో మాట్లాడండి వాటిని అన్ని అభివృద్ధి చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఆ రోజు విష్ణు గారు నేను అలాగే మీ మంత్రి గారు అదంపల్లి శ్రీనివాస్ గారు అందరం కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది చూసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న ఇది ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఇది అంతటి కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని ఈ చుట్టుపక్కల ఇక్కడ బాంబే ఇల్లు ఇంతకుముందు కట్టిన బాంబే ఇల్లు కానీ లేకపోతే కడుతున్న టిట్కో కానీ లేదు కడుతున్న ఇప్పుడు కడుతున్న మన పరిస్థితిలో ఉన్న ఇవన్నింటినీ కూడా మొత్తం వీరందరికీ కూడా ఆక్యుపేషన్ తీసుకురావాలి సుమారు ఈ చుట్టుపక్కల ఒక 20,000 కుటుంబాలు ఈ దగ్గరలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి వీరందరికీ ఇబ్బంది కలగకూడదు దాంతోపాటు పట్టణ అభివృద్ధి చెందాలని మీ అందరినీ క్లీన్ చేయించి శుభ్రంగా అంతటినీ కూడా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ సుందరంగా ఒక పార్క్ని తీర్చిదిద్దాలని నిర్ణయం చేస్తాం ఈ 10 కోట్లే కాదు అయిన తర్వాత ఇంకా అవసరం అనుకుంటే ఇంకా దీనికి మరి ఇంకా అమౌంట్ కూడా ఇంకా శాంక్షన్ చేయాలనేది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వాకింగ్ ట్రాక్లు దాంతోపాటు జిమ్కు సంబంధించిన ఏర్పాట్లు యువకుల కోసం అలాగే పిల్లల కోసం ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లన్నీ చేయాలని సుందరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో రాజశేఖర గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆనాడు ప్రతి పేదరాళ్ళు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి నాకు ఓ సొంత ఇల్లు ఉన్నదని విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇళ్ళని రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారో ఈ రకం ఆ రకంగానే ఈయన కూడా చేయాలని ఒక తపంతో సుమారు 25 లక్షల మందికి ముందు అనుకున్నాం దాన్ని 30 లక్షల వరకు పేదలు ఉన్నారు మాకు కూడా ఇల్లు కావాలని అందరూ కోరారు అందులో వచ్చి అంతకుముందు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏది జరుగుతుందో G+3 దాని తర్వాత లేని వాళ్ళందరికీ ఇండ్లు లేని ఇల్లు లేని వాళ్ళందరికీ ఇండిపెండెంట్ పట్టా ఇచ్చి ఆ పట్టాలు ఇల్లు వాళ్ళు కట్టుకునే ఏర్పాటు చేయాలని మరి ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ నేపథ్యంలో సుమారు 25 లక్షల 30 లక్షలకి వచ్చినప్పటికి కూడా దంకలేదు దానికి భూసేకరణ భూమం దొరికే ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు ఇచ్చాం లేదు డిఫామ్ పట్టాలు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వస్తే అవి తీసుకుని వాటి ద్వారా వారికి కాంపెన్సేషన్ ఇచ్చి దాంట్లో మరి పట్టాలకి వచ్చి లేఅవుట్లు వేసాం దాంతోపాటు ఇంకా దొరకంత ప్రదేశాల్లో భూ సేకరణ చేశాం దానికి తగ్గట్టు డబ్బును కూడా వారికి ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ సాంకేతిక కారణాలు చూపెట్టి అందులో సాంకేతికమైన లోపాలని వెళ్ళి ఎత్తికి పొత్తులు పెట్టి ఎత్తికి తద్వారా కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి పేదవాళ్ళకి ఇస్తున్న 30 లక్షల ఇల్లుని ఇవాళ ఇస్తున్న నేపథ్యంలో దాని నుంచి కోర్టుల నుంచి మరి వాద్యాలు వేసి వాళ్ళు స్టే తీసుకొచ్చి ఆ పేదవాడికి ఇల్లు ఇవ్వనికంటే చేస్తున్న పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఎన్ని ఏదైనప్పటికీ కూడా పేదవాడి తాలూకు అభివృద్ధి అధ్యయంగా పేదవాడికి కావాల్సిన అవసరాన్ని తీర్చే విధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు దేవుడు ఉన్నాడు న్యాయం ఉంది తప్పకుండా దాంట్లోంచి సాధించి ఆ పేదవాడికి ఇల్లు ఇచ్చి ఆ పేదవాడికి పట్టా ఇచ్చి అందులో వారు ఇల్లు కట్టుకునే ఏర్పాటుని చేయడమే ధ్యేయంగా చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను